కాలంలో ఉన్నత చదువులు ఉద్యోగం పేరుతో చాలా మంది విదేశాలకు వెళ్తున్నారు. ఫారిన్లో ప్రఖ్యాత యూనివర్సిటీలో సీటు వచ్చినా, ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినా వెంటనే వీసాకు దరఖాస్తు చేసుకోవటం, ఆ ప్రక్రియ పూర్తి కాగానే హ్యాపీగా అక్కడ వాలిపోవచ్చని కలలు కంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అనుకోని విధంగా వీసా తిరస్కరణకు గురవుతుంది. దీంతో వారు పెట్టుకున్న కలలు, ఊహించుకున్న జీవితం గుర్తుకొచ్చి మనోవేదనకు గురవుతూ ఉంటారు. అయితే ఏ కేటగిరీలో అయినా వీసా రావటం అనేది చాలా కఠినమైన ప్రక్రియతో కూడుకొని ఉంటుంది. వీసా జారీలో అధికారులు అన్ని నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తారు. ఏ చిన్న పొరపాటు కనిపించినా నిర్దాక్షిణ్యంగా వీసా రిజెక్ట్ చేసేస్తారు. అయితే అసలు వీసా ఎందుకు తిరస్కరణకు గురవుతుంది అన్న విషయాలు ముందుగా తెలుసుకుంటే ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడచ్చు. వీసా ప్రక్రియకు సంబంధించి ఒక్కో దేశంలో ఒక్కో నిబంధన ఉంటుంది. మీరు ఏ దేశానికి వెళ్తున్నారో అక్కడ ఇమిగ్రేషన్ విధానము, షరతులు ముందుగా తెలుసుకోవటం ముఖ్యం. అసలు వీసా ఏ ఏ కారణాలతో రిజెక్ట్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీసా తిరస్కరణకు అత్యంత సాధారణ కారణాలలో ఒకటి అసంపూర్ణంగా దరఖాస్తు నింపటం. మీ దరఖాస్తులో మీ పేరు లేదా ఇంటి పేరు తప్పుగా రాయటం, విద్యార్హతలు, ఇతర సమాచారాన్ని తప్పుగా రాయటం వంటి కారణాలు వీసా తిరస్కరణకు కారణాలుగా కావచ్చు. అంతేకాకుండా మీరు విదేశాలకు వెళ్ళాక అక్కడ మీకు బతకగలిగే ఆర్థిక స్తోమత ఉందని వీసా అధికారులకు నమ్మకం కలిగించాలి. అందువల్ల మీ బ్యాంక్ అకౌంట్లో నిర్ణీత నగదు ఉన్నట్లుగా ఆధారాలు సమర్పించాలి. అయితే మీరు సమర్పించిన వివరాలు ఏమాత్రం అనుమానాస్పదంగా ఉన్నా వీసాను రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. కొన్ని వీసాలకు, ముఖ్యంగా స్కెంజియన్ వీసాలకు ప్రయాణ బీమా తప్పనిసరి. తగిన బీమా కవరేజ్ని అందించడంలో విఫలమైతే తిరస్కరణకు దారితీయవచ్చు. వీసా నిబంధనలను అతిక్రమించిన లేదా ఉల్లంఘించిన ఏదైనా చరిత్ర ఉంటే మీ ప్రస్తుత దరఖాస్తుపై ప్రతికూలంగా ప్రభావితం చూపించవచ్చు. అలాగే మీకు క్రిమినల్ రికార్డు ఉన్నా వీసా పొందడం చాలా కష్టం. అంతేకాదు, మీరు వీసా వ్యవధి కంటే ఎక్కువ కాలం అక్కడ ఉండాలనుకుంటున్నారని లేదా మీరు చట్టవిరుద్ధమైన పని కోసం వెళ్తున్నారని ఏవైనా అనుమానాలు వచ్చినా మీకు ఇబ్బందులు తప్పవు. అయితే ఒకసారి వీసా రిజెక్ట్ అయిందని ఏమి బాధపడవలసిన అవసరం లేదు. దానిపై అప్పీల్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. మీరు వీసా దరఖాస్తును సమర్పించిన రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ను సంప్రదించి తిరస్కరణ ప్రక్రియను మరోసారి పరిశీలించాల్సిందిగా అభ్యర్థించాలి. మీ రిఫరెన్స్ నెంబర్, దరఖాస్తు తేదీ మరియు ఏవైనా సహాయ పత్రాలు వంటి ముఖ్యమైన వివరాలను వారికి అందించాలి. రాయబార కార్యాలయాల్లో అప్పీల్ లెటర్ ఫర్ వీసా రెఫ్యూజల్ ఫామ్ను నింపి సమర్పించాల్సి ఉంటుంది. ఆ ఫామ్ వారి వెబ్సైట్ నుంచి కానీ లేదా ప్రత్యక్షంగా కార్యాలయానికి వెళ్ళి కానీ పొందవచ్చు. మీరు అప్పీల్ లెటర్ సమర్పించేటప్పుడు మీ దావాకు మద్దతు ఇచ్చే అన్ని సంబంధిత డాక్యుమెంటేషన్స్, అంటే రసీదులు, చెల్లింపు రుజువులు మరియు మీ వీసా తిరస్కరణ నోటీస్ కాపీ లాంటివి సమర్పించాలి. మీ అభ్యర్థన సమర్పించిన తరువాత అది ప్రాసెస్ చేయబడుతుందని నిర్ధారణ చేసుకోవటం కీలకం. మీ దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో మీ దగ్గర ఉన్న రిఫరెన్స్ నెంబర్ను ఆ రాయబార కార్యాలయం వెబ్సైట్లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియ సక్రమంగా చేస్తే రిజెక్ట్ అయిన మీ వీసాను తిరిగి పొందడం సులభతరం అవుతుంది.